ఏ ఇప్పుడు ఆ విషయంలో కూడా మాట పొల్లిపోకుండా చట్టాన్ని వ్యతిరేకించకుండా ఉన్న వాళ్ళం మేము. మా సంస్కారానికి మీరు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి మా అందరికీ, దళితులందరికీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎనివే, ఈ ధర్మాధికారులు పీఠాధిపతులు ఎప్పుడొచ్చి చర్చిస్తారో చూసుకుందాం. అంతవరకు ఇదే, దీన్ని మనం ఖచ్చితంగా కొనసాగించాల్సిన పోరాటం. వీళ్ళు ఒక్కరొక్కరు మనం ప్రశ్నిస్తేనే భరించలేని పరిస్థితుల్లోకి ఎందుకున్నారో, ఈ కుల వివక్ష ఎందుకు కొనసాగించాలనుకుంటున్నారో మనకు తెలియక కాదు. కానీ మన పోరాటాలు మనం జరుగుతూనే ఉండాలి. ఇలాగే మనం మార్పులు తీసుకురావాలి. విప్లవాలు రాకపోయినా మార్పులు కావాలని మనం అందరం కోరుకుంటున్నాం. వీళ్ళు విప్లవాలు వచ్చే రకంగా ప్రవర్తిస్తున్నారు. విప్లవం ఎలా ఉంటుందో వీళ్ళకి తెలియదు కాబట్టి. ఓకే, అంటే ఇన్ని దూషణలు, ఇన్ని రకాల, అంటే ఫ్యామిలీని తీసుకొచ్చి మాట్లాడాలు, భార్యాబిడ్డల గురించి మాట్లాడాలు, ఇవన్నీ చేస్తూ ఉంటే ఎవరికైనా కోపం వస్తుంది. అంటే ఒక ధర్మాగ్రహం ఇది. ఇప్పుడు ఏం చేశాను నేను? అడిగేవాడికి మీ దగ్గర సమాధానాలు ఎందుకు లేవు? లేని సమాధానాల కోసం మీరు నన్ను బెదిరిస్తారా, నన్ను చంపేస్తామంటారా? అది కదా సమస్య. నిజంగా మీకు దమ్ముధైర్యము ఉంటే అది దమ్ముధైర్యం. దమ్ముధైర్యం అంటే చంపేస్తాం నరికేస్తాం అనేది కాదు. నాకు సమాధానం చెప్పగలుగుతానా? మీరు మీ నమ్మకాల గురించి నేను మాట్లాడడం లేదు. మీ నమ్మకాలు మీ దగ్గర పెట్టుకోండి. ఎవడైనా పబ్లిక్ డొమైన్లోకి వచ్చి కొన్ని ప్రశ్నలు రేవనెత్తే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే నిజమైన సిన్సియారిటీ మీ దగ్గర ఉందా అని అడుగుతున్నాను. మనోజ్, మెగా ఫ్యామిలీ అయితే ఏంటి? మెగా ఫ్యామిలీయా పాడా? ఎవడయ్యా మెగా ఫ్యామిలీ? ఏ చిరంజీవి చేసిన మోసాల గురించి ఎవరికి తెలియదా? పవన్ కళ్యాణ్ చేస్తున్న దారుణాల గురించి ఎవరికి తెలియదా? ఈ కొనకిష్క గొట్టంగాళ్ళు ఏంటి మాట్లాడేది నాకు అర్థం కాదు. వీళ్ళు రాముడిని నమ్ముతారట. ఏ విధంగా నమ్ముతున్నారు వీళ్ళు రాముడిని? వాళ్ళ జీవితాల్లో ఎక్కడన్నా రాముడు చెప్పినటువంటి విలువల్ని పాటించిన కులమైనా అది, పాటించినటువంటి కుటుంబమైనా అది? మరి ఏం మాట్లాడతారండి వీళ్ళు? నాకు అర్థం కాదు.